అమ్మరోలు ఏంటి అని చెప్పి అలా చూలంగా చూస్తూ ఉంటారు. మేము మా కొండలు అనేవి యూజ్ చేసుకుని తప్ప గుమ్మరాలు దేనికి పనికిరారు అన్నట్టుగా చూస్తున్నారు. సమ్మర్లో అయితే బాగుంటుంది, మిగతా రోజుల్లో చాలా కష్టం గడవడం కూడా. ఈ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల ఏంటంటే ఈ మట్టుకున్న విలువన తగ్గిపోయి ప్లాస్టిక్స్, సిరామిక్స్ ఈ ప్రొడక్ట్స్ అనేవి బాగా ఎక్కువైపోతున్నాయి. వృత్తిని నమ్ముకున్న కుమ్మరుల జీవితాలలో వెలుగులు ఉండటం లేదు. దీంతో కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే వారి సంఖ్య రాను రాను తగ్గుతోంది. ఒకప్పుడు కుల వృత్తికి సాటి లేదు, గువ్వల చెన్న అనేవారు. నేడు ఆదరణ అంతంత మాత్రంగానే ఉండటంతో కుల వృత్తులకు దూరం అవుతున్నారు. మనిషి పుట్టిన నాటి నుంచి తనువు చాలించే వరకు మట్టి పాత్రలతో ముడిపడి ఉంటుంది. వేసవిలో మట్టి కుండలో నీరు చల్లదనంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే. సామాన్యుడి ఫ్రిజ్గా పిలువబడే కుండలకు ఆదరణ అంతంత మాత్రమే. ఫ్రిజ్లు, వాటర్ ప్యూరిఫైయర్లు వచ్చిన నాటి నుంచి కుండల వినియోగం తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు మట్టి కుండల్లో నీళ్లు తాగేవాళ్ళు, మట్టి పాత్రల్లో వంటలు వండుకునేవారు, పొలం పనులు చేసుకునే వాళ్ళు కాళ్లకు జోడు లేకుండా మట్టిలో నడిచేవారు. పూర్వీకులు అలా మట్టితో అనుసంధానమై ఉండటం వల్ల రోగాలు వారి దరి చేరేవి కావు. అందుకే ఆ రోజుల్లో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కుండలకు ఆదరణ తగ్గడంతో కుమ్మర్లు మట్టితో రకరకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. తులసి కుండీలు, పూల మొక్కల కుండీలు, అలరేడు కుండలు, డెకరేషన్ కుండలు, ప్రమిదలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఏటా వినాయక మట్టి ప్రతిమలు తయారు చేసి విక్రయిస్తున్నారు. విశాఖ అక్కయ్య పాలెంలో కుండలు విక్రయించే దుర్గా గణేష్ ను విశ్వభారత్ పలకరించగా ఆమె వృత్తికి సంబంధించిన సాధక బాధలు చెప్పుకున్నారు. వృత్తికి సంబంధించిన విషయాలను వారి మాటల్లోనే విందాం. కుమ్మరి పని కాబట్టి మాక్సిమం అందరూ కుమ్మరి పని ఎవరు చేయట్లేదు, అందరూ అవాయిడ్ చేసేస్తున్నారు. కుమ్మరోలు ఏంటి అని చెప్పి అలా చుగలంగా చూస్తూ ఉంటారు. మేము మా కొండలు అనేవి యూజ్ చేసుకుని తప్ప కుమ్మరోలు దేనికి పనికిరారు అన్నట్టుగా చూస్తున్నారు. కాకపోతే ప్రతి వాడికి కావాల్సింది కుమ్మరుడి అవసరం ప్రతి అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కుండతో కూడా పని ఉంటుంది. కాబట్టి జనరల్గా ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు, స్టీల్ వాడుతూ ఉంటారు. ముందంతా కుండలతోనే చేసేవాళ్ళు కాబట్టి కూరలు వండుకునే చారు కానీ వంట సామాగ్రి ఏదైనా సరే కుండల మీద చేస్తూ ఉంటారు. అది ముందు కాలంలోనే, కానీ తర్వాత యుగం జనరేషన్ డెవలప్ అవుతున్న కొద్దీ ఒకటి మారుతూ వచ్చింది. కుండ ఉండి తర్వాత ప్లాస్టిక్, అలాగే ఇప్పుడు స్టీల్ సామాన్ మీద వస్తుంది. ఇప్పుడు స్టీల్ కూడా పోతుంది, అందరూ మట్టి కుండల మీద పడుతున్నారు. ఎందుకంటే మట్టి వల్ల చాలా మంచి ఆరోగ్యం వస్తుంది కదా అని చెప్పి ఆలోచించి అందరూ మట్టి కుండల మీద చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా మనం చేస్తున్నాం ఏంటంటే ఈ చిత్తూరులో ఎక్కువగా చేస్తూ ఉంటారు. చిత్తూరులో ఉన్న దాకలు కుండలు కానీ ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం, అమ్ముతున్నాం. అవి చాలా ఫేమస్, మీకు అందరికీ తెలిసిందే చిత్తూరు కుండలు కానీ. అలాగే ఇప్పుడు వేసవికాలం వస్తుంది. ముందంతా వేసవికాలంలో మనం ఎక్కువగా వాటర్ ఎక్కువ తాగాల్సి ఉంటుంది. ఎక్కువ ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా కుండలో నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కాకుండా మా మట్టితో చేసిన వాటర్ బాటిల్ కానీ, అలాగే ప్లాస్టిక్ జగ్గులు కాకుండా మట్టితో చేసిన మగ్గులు కానీ ఏదైనా వాడితే మన ఆరోగ్యం కానీ పిల్లలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరికీ తెలిసిన విషయం మళ్ళీ ఇంకోసారి నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే మట్టి చాలా మంచిది ప్లాస్టిక్ కన్నా, స్టీల్ కన్నా. ప్లాస్టిక్ని చాలా చూసే ఉంటారు మూవీస్లో గట్టన, ప్లాస్టిక్ వాడితే నేటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి. అలాగే మట్టి వాడితే నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి, అలాగే ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి. ఆ నీళ్ళు తాగడం కన్నా మట్టిలో నీళ్ళు తాగితే ఇంకా మంచిది అని చెప్పి, వాటర్ బాగా డైజెషన్ అవుతుంది, పిల్లలు కూడా బాగుంటారు, వాళ్ళు కూడా ఏం రోగాలు రావు. అలాగే వాటర్, మున్సిపల్ వాటర్ మనం వాటర్ బాటిల్ వేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అలాగే వాటర్ ఫిల్టర్స్ కూడా వాడుతుంటారు. ఆ వాటర్ ఫిల్టర్ చేసిన వాటర్ కూడా మనం ఈ వాటర్ బాటిల్ వేసుకొని స్టోర్ చేసుకొని మనం తాగొచ్చు. అంటే ఫ్రిడ్జ్ నీళ్ళు అవాయిడ్ చేయడానికి. చాలామందికి ఐస్ వాటర్ పడకపోవచ్చు, ఎక్కువగా కొండ నీళ్ళు తాగడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి కొండతో వాడండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి.